ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఉల్లి రైతులకు ప్రోత్సాహం. విత్తన సబ్సిడీ 50 నుంచి 75% పెంపు. రబీలో వరి సాగు ఉందా లేదా అధికారులు తేల్చుకపోవడంతో అయోమయంలో గోదావరి జిల్లాల రైతులు. తెలంగాణ నేలల్లో ఆలు పండించవచ్చు. ఎర్ర నేలల్లో శీతాకాలంలో పండించాలంటున్న శాస్త్రవేత్తలు. అమరావతి అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తి. గుంటూరు కృష్ణా జిల్లాలో 50% సబ్సిడీపై పాలీహౌస్ షేడ్ నెట్. దిగుబడే కాదు పిత్కడంలోనూ జాగ్రత్తలు పాటించాలి. సుస్థిర ఆదాయంపై రైతులకు సూచనలు. తెలంగాణలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి సాగును ప్రోత్సహిస్తుంది. ఉల్లి విత్తనాలపై సబ్సిడీ పెంచాలని నిర్ణయించింది. ఉల్లి విత్తనంపై ఇస్తున్న రాయితీని 50 నుంచి 75% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లి ధరలు అంతకంతకు పెరగడంతో సామాన్యుడితో పాటు ప్రభుత్వము హడలెత్తిపోయింది. కిలో ఉల్లి ధర 100 రూపాయలకు చేరడంతో సామాన్య కుటుంబాలకు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పించింది. దేశవ్యాప్తంగా కొరత ఏర్పడడంతో ఉల్లిల్లొల్లి గల్లీ నుంచి ఢిల్లీకి పాకింది. డిమాండ్ తగ్గట్లు ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే పరిస్థితికి కారణంగా నిరూపితమైంది. రైతులు రెగ్యులర్ పంటలకే కాని ఉల్లి వంటి పంటలకు మొగ్గు చూపకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో పాటు వ్యాపారులు కూడా కృత్రిమ కొరత సృష్టించడంతో ఉల్లి ధర కొండెక్కింది. ఆలస్యంగానైనా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం ఉల్లి ధరను అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. సాగు విస్తీర్ణాన్ని పెంచి ధరను అదుపులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. రైతులకు అవగాహన కల్పించి రాష్ట్రంలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. ఉల్లి విత్తనంపై ఇస్తున్న రాయితీని 50 నుంచి 75% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 5 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. సాగుకు రైతును ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా విత్తన సబ్సిడీ పెంచి రైతులను సాగు వైపు మళ్లించేందుకు యత్నిస్తోంది. తాజా నిర్ణయంతో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగి వినియోగదారులకు వచ్చే ఏడాది ఉల్లి మంట లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆచరణలో ఏ మేరకు ఫలితం వస్తుందో వేచి చూడాలి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యునికి అంతనంత ఎత్తులో ఉన్నాయి. అంతకంతకు పెరుగుతున్న ధరలు అటు వినియోగదారునికి ఇటు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కొత్త రాజధాని అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తి పెంచాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతులను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించింది. అతివృష్టి అనవృష్టితో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, రైతులు వేసవి కాలంలో దిగుబడులు వచ్చేలా పంటలు సాగు చేసినా ప్రతికూల పరిస్థితులతో దిగుబడులు సాధించలేకపోతున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, సాగునీటి లభ్యత తగ్గిపోవటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆశించిన దిగుబడులు రాక నష్టపోతున్నారు. కార్తీక మాసం, శ్రావణ మాసంలో పూల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు ఇచ్చి అన్ని కాలాల్లో కూరగాయల సాగు పెరిగేలా చర్యలు చేపడుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇందుకు గుంటూరు, కృష్ణా జిల్లాలకు 5 కోట్ల రూపాయల రాయితీ నిధులు మంజూరయ్యాయి. Thank you.
ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచి ఉత్పత్తులు పెంచే విధంగా ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటల సాగులో సమగ్రమైన అభివృద్ధి సాధించేందుకు రైతులకు ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో గాలి, నేల, నీరు, సూర్యరశ్మి, సహజ వనరులను పంట సాగుకు అనుకూలంగా నియంత్రిస్తారు. తెగుళ్లు, పురుగుల సమస్యలు అధిగమించేందుకు ఏడాది పొడవునా సాగుకు అవకాశం కల్పిస్తారు. మార్కెట్ అవసరాలకు తగినట్లు వాణిజ్య సరళిలో నాణ్యమైన కూరగాయలు, పూల దిగుబడులు సాధించే దిశగా రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ఇందుకు పాలీహౌస్, షేడ్ నెట్ హౌస్ లాంటి ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని రైతులకు పరిచయం చేయటానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ కూరగాయలు, పూలు పండించడానికి పాలీహౌస్, షేడ్ నెట్ హౌస్ నిర్మాణాలకు ఉద్యాన శాఖ 50% రాయితీ అందజేస్తోంది. సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ రాష్ట్ర ప్రణాళిక ద్వారా రైతులకు రాయితీలు ఇస్తున్నారు. పాలీహౌస్, షేడ్ నెట్ హౌస్లలో సూర్యరశ్మి, గాలిలో తేమ, వర్షం, ఉష్ణోగ్రతలను నియంత్రించి పంటకు కావలసిన వాతావరణాన్ని సృష్టించి అన్ని కాలాల్లోనూ కూరగాయలు పండించొచ్చు. పాలీహౌస్ నిర్మాణానికి ఒక్కో రైతుకు గరిష్టంగా 10,55,000 రూపాయల రాయితీ అందిస్తారు. 500 చదరపు మీటర్ల నుంచి 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలీహౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ సొమ్ము అందజేస్తోంది. షెడ్ నెట్ హౌస్ కి గరిష్టంగా 5,75,000 రూపాయల రాయితీ అందిస్తున్నారు. ఇందులో క్యాప్సికం, టొమాటో, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, క్యారెట్ వంటి కూరగాయలతో పాటు జర్బెర, కార్నేషన్ వంటి అధిక ధర పలికే పూలు కూడా పండించొచ్చు. హరిత గృహాలతో సాగుకు అనుకూలంగా లేని ప్రదేశాల్లో కూడా పూలు, కూరగాయలు, వివిధ పంటలు పండించొచ్చు. చీడపీడల బారి నుంచి మొక్కలకు రక్షణ కల్పించొచ్చు. ఆరుబయట పంటల కంటే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చు. సాగునీరు, ఎరువులు సమర్థవంతంగా ఉపయోగించొచ్చు. వృధాను అరికట్టొచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించొచ్చు. ఎగుమతికి అనుకూలమైన పూలు, కూరగాయలు సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పండించొచ్చు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందిపుచ్చుకోవాలని అంటున్నారు అధికారులు. కొత్త రాజధాని శంకుస్థాపనతో మంచి ఊపు మీదున్న ఏపీ ప్రభుత్వం స్థానిక అవసరాలకు తగ్గట్లుగా నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేయాలనుకుంటోంది. ఆలును రైతు 4 రూపాయలకు విక్రయిస్తుంటే వినియోగదారుడు 20 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కారణం స్థానికంగా ఉత్పత్తి లేకపోవడం. ఆలుగడ్డ ధరలపై విశ్లేషించిన తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా సాగు పెంచాలని నిర్ణయించింది. మరి మన నేలలు, వాతావరణం అనుకూలమేనా? పంజాబ్లో కిలో ఆలు 4 రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 20 రూపాయలు. అంటే వినియోగదారుడు 5 రెట్లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవడంతో వినియోగదారుడిపై ప్రభావం పడుతోంది. దేశవ్యాప్తంగా ధరలను విశ్లేషించిన తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. 14,000 ఎకరాల్లో రైతులచే సాగు చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మరి మన నేలలు, వాతావరణం అనుకూలమేనా అంటే సాగు చేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో 19,00,000 హెక్టార్లలో ఆలు సాగు చేస్తున్నారు. 40 మిలియన్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. హెక్టార్లకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతోంది. ఖరీఫ్, రబీ 2 పంటలు సాగు చేస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. సాగుకు యోగ్యమైన చాలా భూముల్లో రైతులు పంట వేయలేకపోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలాంటి నేలల్లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే అంశాలపై రైతులకు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో ఆలు సాగు చేస్తున్న రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలుగడ్డ ధర 20 నుంచి 30 రూపాయలకు వినియోగదారుడికి అందుబాటులో ఉంది. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో 10 రూపాయల కన్నా తక్కువగా ఉంది. కారణం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం. మన దగ్గర పండించి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి సంవత్సరం పాటు మార్కెట్ చేసుకోవచ్చు. దీన్ని సాధించాలంటే అనుకూల వాతావరణం, నేలలు, నీటి వసతులున్న చోట ఆలుగడ్డ సాగు చేయడానికి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆలు శీతాకాలపు పంట. నవంబర్ మొదటి పక్షంలో విత్తుకోవచ్చు. 90 నుంచి 120 రోజుల్లో వస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోతకు వస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉంటే గడ్డలు పెరగవు. ఆమల లక్షణాలు, బరువైన నేలలు దుంపల పెరుగుదలకు అనుకూలం కావు. ఇసుకతో కూడిన ఎర్రనేలలు పంట సాగుకు అనుకూలం. పంట సాగు చేయాలనుకునే రైతులు ముఖ్యంగా విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు సోకని ఆరోగ్యవంతమైన దుంపలను మాత్రమే ఎంచుకోవాలి. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న విత్తనాన్ని నేరుగా విత్తుకోరాదు. చిన్న సైజులో ఉండే విత్తనాన్ని ఎంచుకుని వేసుకోవడం ఉత్తమం. 6 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం సరిపోతుంది. విత్తన సైజును బట్టి సీడ్ విత్తన మోతాదు మారుతూ ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 నుంచి 8 క్వింటాళ్ళ విత్తన మోతాదు సరిపోతుందండి. అలాగే ఎరువులు వచ్చేసి ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎరువుల విషయంలో ఎరువులను ముందుగా 4-5 సార్లు దుక్కు దున్నుకొని చదును చేసుకొని మనము బోదెలు కాలువలు ఏర్పాటు చేసుకోవాలండి. బోదెలకి సైడ్ ప్రక్కన అంటే పక్కగా కన్నులు వచ్చేటట్లుగా చూసుకొని మనము విత్తనాన్ని నాటుకోవాలండి. ఆలుగడ్డ పైన మొలకలు వస్తాయండి. ఆ మొలకల్ని బోదెలకు పక్క నుంచి నాటుకుంటే మనకు త్వరగా మొలక శాతం పెరిగి మనకు మొక్కల పెరుగుదల త్వరగా ఉంటుంది. బంగాళదుంపలు వచ్చేసి చుట్టూ బోదెల నిండుగా వచ్చి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందులో ఇంకో మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, బోదెలని మనం ఆ బంగాళదుంప పెరుగుతున్న కొద్దీ విత్తిన 30 రోజుల విత్తినప్పుడు కూడా మనం నీరు తడిలు ఇచ్చినప్పుడు బంగాళదుంపలు బయటికి వస్తూ ఉంటాయి. అలా వస్తే మొక్క శాతం తగ్గి సరిగా ఉండదండి. సూర్యరశ్మి తగ్గడం వల్ల ఆకుపచ్చ బంగాళదుంప ఆకుపచ్చగా మారి మొక్కలు పెరగవండి. అందుకోసము మనము విత్తిన రోజు కూడా మనము నీటి తడులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము మట్టితో కప్పేయాలండి. ప్రతి దుంప కూడా బయటికి కనపడకుండా దాన్ని జాగ్రత్తగా దుంపల్ని మట్టితో కప్పివేయాలండి. నేల, వాతావరణాన్ని బట్టి చల్కా నేలల్లో దుంప మొలకెత్తడానికి 9 నుంచి 10 రోజుల వ్యవధితో, దుంప ఏర్పడేటప్పుడు 5 నుంచి 6 రోజుల వ్యవధితో నీరు పెట్టాలి. పంట కాలాన్ని బట్టి మొత్తం మీద 8 నుంచి 12 సార్లు నీటి తడులను ఇవ్వాల్సి ఉంటుంది. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి చీడపీడలను నివారించుకోవాలి. ఆలుగడ్డ అనేది మన రాష్ట్రంలో 20 నుంచి 30 రూపాయల మధ్యలో ఉంటుంది. అదే వేరే రాష్ట్రంలో అయితే 10 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. అందుకు కారణం ఏమిటి అంటే, మనము ఆలుగడ్డని బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడమేనండి. ఆ దిగుమతి చేసుకోవడం వల్ల మనకు ఇక్కడ రేటు అనేది, ధరల పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుందండి. అది తగ్గించుకోవడానికి మన దగ్గర వసతులు ఉన్న చోట, ఇసుక గరప నేలలు ఉన్న చోట మనం ఈ ఆలుగడ్డని సాగు చేసుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వము 14 ఎకరాలని టార్గెట్ని మన ముందుంచిందండి. దాన్ని ఖచ్చితంగా చేరుకోగలమండి. ఎందుకంటే మన దగ్గర అన్ని దాదాపుగా అన్ని నేలలు కూడా మన ఆలుగడ్డ సాగుకి, వేరుశనగ వేసిన ప్రతి నేల కూడా ఆలుగడ్డకు అనుకూలంగా ఉంటుందండి. ఆలు సాగు లాభదాయకమని ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు. రైతుల ఉత్సాహం, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు. గలగలపారే గోదావరిలో నీటి మట్టం తగ్గిపోయింది. 5 ఏళ్ల క్రితం పరిస్థితి పునరావృతమైంది. ఉభయ గోదావరి జిల్లాల రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రబి సాగుకు నీరు అందించాలంటే సాధారణ విషయం కాదు. గోదావరమ్మను నమ్ముకున్న రైతులు నీటి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుల ఆశలు అడియాసలేనని నీటి లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆంధ్ర రాష్ట్ర ధాన్యాగారంగా పేరొంద ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఇక్కడ పంట పండితేనే ప్రజల ఆకలి తీరేది, దేశ ప్రజల ఆకలి సంగతి దేవుడెరుగు.
ముందు రైతు పొట్ట నిండడమే గగనంగా మారింది. రబీ రైతుకు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. రబీ సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వచ్చే ఇన్ఫ్లో 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ఉభయ గోదావరి జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. మాకు నీరు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉందండి. మేము పంటలు పండించలేమండి. మేము ఆత్మహత్య చేసుకునేలా కాపాడుతుంది. మా వల్ల ఏమి మాకు ఉపకారం ఏమి కాపాడలేదండి. మరి మీరు ఏం చేస్తారో మాకు చెప్పాలండి. ప్రభుత్వం మాకు నీరు అందజేసేలాగండి. ప్రభుత్వం చూడాలండి మాకు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా 10 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. కానీ గోదావరిలో నీరు లేని కారణంగా సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 2010 అక్టోబర్ నెలలో 16,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. అప్పట్లో రబీకి 21 TMC నీటిని సీలేరు నుంచి మళ్లించి 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. ఈ ఏడాది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో వచ్చిన ఇన్ఫ్లో 1,300 TMC కావడంతో ఈ నీరు సాగు అవసరాలకు సరిపోవడం లేదు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాలంటే ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై ఆధారపడాల్సి ఉంది. గడిచిన రబీలో సీలేరు నుంచి 45 TMC నీటిని మళ్లించారు. దీంతో రైతులు ఉన్న నీటిని సమర్థవంతంగా వాడడంతో 40% మంది రైతులు మోటార్ల ద్వారా లిఫ్ట్ పద్ధతి పాటించడంతో పూర్తి ఆయకట్టుకు నీరందించారు. ప్రస్తుతం సెల్ఫీల్డ్ 14 TMC తగ్గింది. దీంతో రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు తలలు పట్టుకుంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఇప్పుడున్న ఇన్ఫ్లోస్ గత 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2009-10 ఎలాంటి ప్రమాదక హెచ్చరికలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. అందువల్ల మేము రబీకి పూర్తి స్థాయిలో ఇవ్వగలమా లేదా అన్న దాని మీద గత వారం 10 రోజు కూడా తర్జన వర్జనలు పడుతున్నాం. మనకి ఇప్పుడు సీలేరు నుంచి సుమారు 40 TMC వరకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ యాజ్ ఆన్ టుడే 59 TMC ఆఫ్ వాటర్ అలొకేషన్ ఉంది. అదే జరిగితే ఇప్పుడు మనకు వచ్చిన 65 TMC సుమారు 70-75% ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు ఇప్పుడు 10,830 ఎకరాలకు 1 TMC ఇచ్చేది 11,000-11,500 ఎకరాలకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకి రైతులు అలాగే మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే రేపు IAB మీటింగ్లు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో IAB మీటింగ్లో ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అనుగుణంగా మా చర్యలు మాకు ఉంటాయి. సీలేరు, బలిమెల, డొంకారాయి ప్రాంతాల నుంచి నీటిని గత ఏడాది కన్నా అధికంగా తీసుకొచ్చిన మెట్ట ప్రాంతాలు ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న పంట భూములకు సాగు కష్టాలు తప్పవు. పుష్కర, తాడిపుడి, తొర్రిగడ్డ, చాగల్నాడు, కుమ్మరిదేవం, వేగేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల పరిధిలో 3 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉండగా 2 జిల్లాల పరిధిలో 60,000 ఎకరాలకు నీరందని పరిస్థితి. ఖరీఫ్లో డెల్టాకు రోజుకు 13,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో 8-9 అడుగుల మేర కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో ఎగువ ప్రాంతాలకు నీరు పుష్కలంగా చేరుతుంది. ప్రస్తుతం నీటి కొరత నేపథ్యంలో కాలువల్లో రోజుకు 7-8,000 క్యూసెక్ల నీరు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులకు ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహన కల్పించాలి. లిఫ్ట్ పద్ధతిని అవలంబించేలా చేయాలి. ఈ డెల్టా ప్రాంతంలో సాగునీటి ఎద్దడి అనేది రోజురోజుకి సమస్యాత్మకంగా మారుతుంది. దీని మీద సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల అధికారులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నీరు అనేది చాలా అవసరం. పంటలు ఏ పంట పండించాలనే నీరు కావాలి. కాకపోతే సమృద్ధిగా ఉన్నటువంటి జలాల్ని సద్వినియోగం చేసుకోవడం విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనబడుతున్నారు. కాబట్టి ఇది అక్టోబర్ నెల చివరి వారం. ఇది తొలకరి పంట గట్టెక్కిపోయింది ఆల్రెడీ. కానీ దాలో పంట విషయానికి వచ్చేటప్పటికి సెంట్రల్ డెల్టాలో అనేక సమస్యలు, నీటి అద్దరికి గురయ్యేటటువంటి ఇబ్బంది ఉంది. ఇప్పటికే ప్రతి సంవత్సరం కొంత రెగ్యులేషన్ చేస్తున్నారు. అలాగే అపరాలు పండించమని కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి తప్ప ఈ ఇంత నీటి అద్దరి సమస్యలు ఉన్నప్పుడు కేవలం వరి అని వరి పంటనే వేయించడం కూడా చాలా తప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతాంగాన్ని ఏ విధంగానూ రబీ గురించి హెచ్చరించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా IAB మీటింగ్, జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ నెలాఖరికి వచ్చినప్పటికీ కూడా ఈ మీటింగ్, ఈ సమావేశం గురించి అసలు ఏ విధంగానూ నిర్వహించే విధానమే కనిపించట్లేదు. రైతులకి ఒక దిశానిర్దేశం లేదు. రబీ ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉండదు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇరిగేషన్ మనకి సాగునీటికి సంబంధించి, డెల్టాకి సంబంధించి పూర్తిగా ఎంతవరకు నీళ్లు ఇవ్వగలము, ఎంతవరకు నీళ్లు ఇవ్వగలము, సాధ్యాసాధ్యాలను గుర్తించాలి. అలాగే సప్లిమెంటేషన్ ఏ విధంగా చేసుకోవడానికి, డ్రైన్స్కి అడ్డగట్లు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా
పంపింగ్ ద్వారా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది బ్యారేజ్ ఎక్కడైనా నీళ్లు తోడటం కానివ్వండి, ఒక ప్రణాళికని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే రూపొందించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. కాబట్టి తక్షణమే రైతాంగానికి అనుకూలమైనటువంటి విధానాలను అవలంబించవలసిందిగా. సీలేరు సహా ఇతర ప్రాంతాల నుంచి గత ఏడాది కన్నా అదనంగా మరో 10 నుండి 15 టీఎంసీల నీరు తీసుకువస్తే తప్ప సమస్యను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. పాల ఉత్పత్తి పెరిగితేనే పశు పోషకులకు ప్రయోజనం, రైతులు దిగుబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. అయితే రైతులు పాలు పితకడానికి అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు పాటించాలంటున్నారు పశు వైద్యులు. పరిశుభ్రమైన వాతావరణంలోనే దిగుబడి పెరుగుతుందని సూచిస్తున్నారు. పాలకు మంచి ధర రావాలంటే ఏం చేయాలి? పాలు పితికే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాల నాణ్యతను పెంచడానికి అనుసరించాల్సిన విధానాలేమిటో తెలుసుకుందాం. పాలు మన ఆహారంలో భాగం. పాలు పితికే వ్యక్తి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే పాలు త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. రంగు మారి పాల నాణ్యత దెబ్బతింటోంది. గేదె పాలలో కనీసం 5% వెన్న, 9% ఎస్ఎన్ఎఫ్, ఆవు పాలలో అయితే 3.5% వెన్న, 8.5% ఎస్ఎన్ఎఫ్ ఉంటే నాణ్యమైన పాలగా భావిస్తారు. ఇవి మెయింటైన్ చేయాలంటే ఉత్పత్తిదారులు పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. పాలు పితికే ముందు పశువుల పాకను శుభ్రం చేసి దుమ్ము ధూళి లేకుండా నీళ్లు చల్లాలి. పాడి పశువు శరీరం, కడుపు, డొక్కలు, పొదుగును శుభ్రంగా కడిగి తెల్లని గుడ్డతో తుడవాలి. లేకుంటే శరీరానికి అంటుకుని ఉన్న ఇతర మలిన పదార్థాలు పాలలో పడి అవి కలిసిపోయే ప్రమాదముంది. చెట్ల కింద పాలు పితకకూడదు. చెట్టుపై ఉన్న చెత్త, ఆకులు పాలలో పడవచ్చు. పాలు పితకడానికి ఉపయోగించే పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వాటిని సోడా కలిపిన వేడి నీటితో కడగాలి. శుభ్రం చేసిన తరువాత పాత్రలను బోర్లించి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టాలి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఒకే వ్యక్తి పాలు పితికితే మంచిది. పాలు పితకడానికి అరగంట ముందు నీరు, కుడితి, దాణా పెట్టాలి. నిశ్శబ్దమైన వాతావరణంలో పాలు పితకడం శ్రేయస్కరం. పాడి పశువును బెదిరించడం, అరవడం, కొట్టడం వంటివి చేయకూడదు. పాలు పితికేటప్పుడు దోమలు, ఈగలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. పొదుగు చనుకట్లను పిడికిలి నిండుగా పట్టుకుని పితకాలి. కొంతమంది బొటనవేళ్లతో నొక్కి పాలు తీస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల నొప్పికి పాలు రావు. అంతేకాకుండా చనుకట్లు దెబ్బతినే అవకాశం ఉంది. పాలు సాధ్యమైనంత వరకు తొందరగా పితకాలి. అంటే 7 నుంచి 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఆవుకు కాని, గేదెకు కాని పొరపాటున పొదుగువాపు వ్యాధి వచ్చిందన్న అనుమానం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు పితికే ముందు ప్రతి చనుకొట్టు నుంచి 2 ధారలు వేరువేరుగా నల్లటి గుడ్డ మీద పిండాలి. అందులో రక్తం, జీరలు ఉంటే పొదుగువాపు వ్యాధిగా గుర్తించి పశువైద్యుని దగ్గర చికిత్స చేయించాలి. ఈ పాలను తాగకూడదు, మిగిలిన పాలలో కలపకూడదు. దూడను పాలు పితకడానికి ముందుగానే పాలు తాగనివ్వాలి. ఆఖరి పాలు తాగనివ్వకూడదు. ఆఖరి పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ముందు పితికే పాలధారలు వేరే పాత్రలోకి పితకాలి. వాటిలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. దీనిలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలు పితికిన తరువాత పలుచటి తెల్లని గుడ్డతో వడపోయాలి. పాలలో ఉప్పు, సోడా, చక్కెర కలపరాదు. ఈనిన తరువాత 15 రోజుల వరకు పాల కేంద్రంకు పాలు పోయకూడదు. సాయంత్రం పాలను మరుసటి రోజు పాలలో కలుపరాదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన పాలను తీయడంతో పాటు మంచి ధర కూడా వచ్చి రైతు లాభపడే అవకాశాలున్నాయి. ఇది ఇవాల్టి ధర్నీ పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.